Namaste, welcome to 1TV Speed News. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం పైప్లైన్ రైతులకు మరోమారు నిరాశ మిగిల్చేలా ఉంది. ప్రారంభించిన 4 రోజులకే పగిలిన పైపులు వానాకాలం వరదలతో లిఫ్ట్ చెడిపోయి రైతాంగం తీవ్ర నష్టపోతున్నారు. మరమ్మతుల జాప్యంతో నాసిరకమైన పైప్లైన్ మూలంగా యాసంగిపై కూడా ఆసర లేక ఎటు తోచని స్థితిలో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లా బద్వేల్పట్నం నరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని సిఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. చారిటబుల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు 18 రకాల నిత్యావసర సరుకులను అర్బన్ సిఐ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పేద ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని నరసింహ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని కొనియాడారు. భూపాలపల్లి ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో శ్రీ గోదాదేవి రంగనాథుల దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో నిర్వహిస్తున్న శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం వేడుకకు భూపాలపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శ్రీ గోదాదేవి రంగనాథుల దేవతామూర్తులతో రామాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవం మండపానికి కుటుంబ సభ్యులతో కలిసి చేరుకుని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వారి సతీమణి వరంగల్, రూరల్ జిల్లా జెడ్పీ చైర్మన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రా జ్యోతి పల్సి పాల్గొన్నారు. ప్రజానేత మాజీ ఎమ్మెల్యే కొలుసు పెద్దిరెడ్డయ్య అంతిమయాత్ర ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడులో ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథి స్వగృహం వద్ద ప్రజల సందర్శనార్థం కేపీ రెడ్డయ్య భౌతికకాయాన్ని ఉంచారు. కేపీ రెడ్డయ్య భౌతికకాయని మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు కైలి అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, బొర్ర మధుసూదన్ యాదవులు దర్శించి నివాళి అర్పించారు. ప్రజలకు, పార్టీ నాయకులకు, అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు శుభాకాంక్షలు తెలియజేశారు. కడప జిల్లా బీకోడూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన 50 సంవత్సరాల ముత్తయ్య అనే వ్యక్తి కాలువలో నీరు వదులుతూ ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతైన ఘటన స్థానికంగా విషాదం నింపింది. అతని కోసం కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా వెతికిన ఆచూకీ దొరకలేదు. చివరకు ముత్తయ్య ఐత్రంపేట కాలువలో శవమై దర్శనమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాష్ట మంత్రి విశ్వశ్రీ చరణ్ అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎన్ వెంకటపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ లబ్దిదారుల ఇంటి ముందు ముగ్గులు వేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల కరపత్రాలను అందిస్తూ సంక్షేమ పథకాల అమలు తీరును ఆరా తీశారు. ప్రజల హక్కులను కాలరాసే అధికారం ముఖ్యమంత్రి జగన్కు లేదని కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు ఉలిగయ్య ఆరోపించారు. కర్నూలు జిల్లా కోతల మండలంలో ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే జీవో నెంబర్ 1 కాపీలను భోగిమంటల్లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన చీకటి జీవోను రద్దు చేసి టీడీపీ నాయకులపై అక్రమంగా బనాయించి కేసులు, ఎఫ్ఐఆర్ కాపీలను కడప టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమీర్ బాబు ఆధ్వర్యంలో కొండయ్యపల్లి ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అనంతరం సైకో పోవాలి, సైకిల్ రావాలని నినాదాలు చేశారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని శ్రీ కాళికామాత ఆలయ ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు శిల్పి రవీంద్రాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని రంగోలీని తీర్చిదిద్దారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్కి జాతీయ అవార్డు రావడాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు ఎన్విటీని ఘనంగా సత్కరించారు. నల్గొండ జిల్లా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు శనివారం తెలంగాణ 4వ తరగతి ఉద్యోగ సంఘం దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు వి గోపి, ప్రధాన కార్యదర్శి ఎం షాబుద్దీన్ సభ్యులతో కలిసి అధ్యక్షుడు ఎన్విటీని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.